కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. స్టేజ్లో తప్పనిసరిగా కేసు మొత్తం పిటిషన్దారుగా నేను మా లాయర్లు టేకప్ చేస్తారు. వారేయకపోతే ఒక పిటిషన్దారుగా మా లాయర్ల ద్వారా కోర్టులో ఇదిగో ఇంత అమలైంది ఇంత అమలు కాలేదని నేనే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చాలా సిగ్గుచేటు. తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి కేసీఆర్ గారు. ఈ సుప్రీంకోర్టులో టాక్ ఆఫ్ ది డేగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ, దీనికంటే ఇంపార్టెంట్ ఏముంటుందండి? మీ రాజకీయాలు ఇంపార్టెంట్, మీకు ఓట్లు ఎట్లొస్తాయో ఇంపార్టెంట్, ఆకర్ష పథకాలు ఇంపార్టెంట్, ఇతర పార్టీల నుంచి ఎవరెవరు వస్తారనే స్కెచ్లు గీయటం ఇంపార్టెంట్, అనేక రకాలుగా భూతద్దంలో పెట్టి బంగారు తెలంగాణని ప్రచారం చేసుకోవటం ఇంపార్టెంట్, అవార్డులు రివార్డులు రావాలా అని చెప్పుకొని ఎక్కడన్నా వస్తే దాన్ని గొప్పలు చెప్పుకోవటం, అప్పులపైన అప్పులు తెచ్చిన కోట్లాది అప్పులపైన అవార్డులు వస్తే గొప్పలు చెప్పుకోవటం, అది ఇంపార్టెన్స్ మీకు. ఒక పిటిషనర్ సొంత ఖర్చులతో, ఒక పిటిషనర్గా, తెలంగాణ బిడ్డగా, ఒక లెజిస్లేటర్గా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఈ రోజు వరకు నామమాత్రంగా ఏదో వచ్చిపోవటం తప్పితే మన లాయర్లు వాదన కానీ కౌంటర్ పిటిషన్ వేయటం కూడా జరగలే. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏమన్నారు, అభివృద్ధి తెలంగాణ, బంగారు తెలంగాణ, ఎలాగ ఎన్నికలు అయిన తర్వాత అందరూ కలిసి రావాలా, మన చిన్న రాష్ట్రం, దెబ్బతిన్న రాష్ట్రం, వెనుకబడ్డ రాష్ట్రం అని చెప్పి ఈరోజు ఏది మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారికో కేంద్ర ప్రభుత్వానికి కోపం వస్తుందని మీరు బయారం ఇష్యూ ఉద్యమం అవుతుంటే మీరు మాట్లాడరు. పక్కదారి పట్టించడం కొరకు స్టేట్ ఏ నిర్మిస్తామని ఒక కమిటీ చేస్తారు. తర్వాత ఏ ఇష్యూ కూడా మీరు ఇంతవరకు వీరోచితంగా మీ పోరాట పటం ఎటుపోయింది, మీ విశేషలు